హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. సభాధ్యక్షుడు, పరిగె శాసనసభ్యులు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి వేలాదిగా కొడంగల్ నియోజకవర్గ నలుమూల నుంచి విజయవంతం చేసిన మా సోదరుడు తిరుపతి రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ఈ గొప్ప శుభ సందర్భంలో వేలాది కోట్ల రూపాయలు మంజూరు చేసి కొడంగల్ ప్రజల యొక్క ఆనందంలో భాగస్వాములు కావడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు సాగునీటి పారుదల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చిన వివిధ శాసనసభ్యులకు, వికారాబాద్ పరిగి తాండూర్ శాసనసభ్యులకు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారికి, అదేవిధంగా రంగారెడ్డి వికారాబాదు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి, శాసనమండలి సభ్యులు మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, ఏఐసిసి సెక్రటరీ, సిడబ్ల్యూసి మెంబర్ మిత్రుడు వంశీ చంద్రెడ్డి గారికి, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కొడంగల్ నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకంగా మీకందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కోస్గి గడ్డ మీద నుంచి కొడంగల్ నియోజకవర్గం నుంచి నిలబడి మాట్లాడుతున్నానంటే ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి శాసనసభ్యుడిగా 3 సార్లు గెలిపిస్తే ఈరోజు మీ అభిమానాన్ని మూటగట్టుకొని ఢిల్లీ స్థాయిలో గుర్తింపు గౌరవాన్ని తెచ్చుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే మీ అభిమానము గుండెల నిండా నింపుకొని ఆదరించినందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడ్డానని సగర్వంగా తెలియజేస్తున్న మిత్రులారా. మిత్రులారా, జడ్పీటీసీగా, శాసనమండలి సభ్యుడిగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, 1సారి ఎంపీగా, ఎక్కడో నల్లమల మారుమూల ప్రాంతంలో ఉండే ఒక చిన్న గ్రామం నుంచి ఒక రైతు బిడ్డగా బయలుదేరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడ్డానంటే ఈ పాలమూరు గడ్డ ఆదరించి ఆశీర్వదించి హక్కున చేర్చుకున్నందుకే ఈరోజు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు మనకు అవకాశం ఇచ్చారు. మీకందరికీ తెలుసు, ఈ గడ్డ మీద ఇక్కడి నుంచే ఎన్నికల సందర్భంగా శ్రీమతి ప్రియాంక గాంధీ గారు వచ్చినప్పుడు వేలాదిగా మీరు అండగా నిలబడి ఆనాడు ప్రియాంక గాంధీ గారిని స్వాగతం పలికినరు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ జెండాను ఈ గడ్డ మీద ఎగరేస్తాం, తెలంగాణ రాష్ట్రంలో గెలిపిస్తామని మీరు మాట ఇచ్చిండ్రు. కాబట్టి ఈరోజు గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిండ్రు. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ పార్లమెంట్లో నిలబడితే ఓడిపోతానన్న భయంతోని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కరీంనగర్ నుంచి పాలమూరు జిల్లాకు వలస వస్తే మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో మనము గెలిపించి ఆశీర్వదించి పార్లమెంటులో నోరు లేకపోయినా పార్లమూరులో ఊరు లేకపోయినా చంద్రశేఖరరావు గారిని మనం ఎంపీగా గెలిపిస్తే ఆనాడు ఎంపీగా గెలిచి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినా అని చెప్పిండు. నేను అడుగుతున్న ఇవాళ ఈ వేదిక మీద నుంచి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును, ఆనాడు ఎక్కడి నుంచో వలస వచ్చిన నిన్ను వివిధ ప్రాంతాలకు తట్టపని, పారపని, మట్టి పని,
బొగ్గుబాయి దుబాయ్ లాంటి వలసలు పోతున్న మా జిల్లా ప్రజలు వలస వచ్చిన నిన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, మా ప్రాంతానికి ఏమైనా చేసినవా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి కాంట్రాక్టర్లు కట్టబెట్టి 27,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయినావు. ఈరోజు ఈ గడ్డ మీద ఈ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పిన తర్వాతనే మళ్ళా ఈ జిల్లాలో నువ్వు ఓటు అడగాలి అని చెప్పి చంద్రశేఖరరావు గారిని గట్టిగా డిమాండ్ చేస్తున్నా. 10 సంవత్సరాల సుదీర్ఘ కాలం 1,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టినా అదనంగా ఒక్క ఎకరాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో నీళ్ళు ఇవ్వలేదు. మా ప్రజల్ని నమ్మించినావు, మా ప్రజల్ని నట్టేట ముంచినవు. ఆనాడు పెద్దలు చిన్నారెడ్డి గారు ప్రారంభించిన తెలంగాణ ఉద్యమం చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు ఆ ఉద్యమంలో నువ్వు దూరి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించినవు. అయినా ఈరోజు ప్రజలు చీదరించి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే ఇంట్లో కూర్చోకుండా మళ్ళా సిగ్గు లేకుండా తగుదునమ్మా అని బయలుదేరిండు. అల్లుడేమో నల్గొండ నుంచి, కొడుకేమో మహబూబ్నగర్ నుంచి పాదయాత్రలు చేపడతారంట. చీకొట్టినా సిగ్గు రాలే మీకు. ఈ జిల్లాలో 14 సీట్లుంటే 12 ఇట్లా బండకేసి కొట్టి బొంద పెట్టినా ఏమోకం పెట్టుకొని పాలమూరు జిల్లాకు వస్తావని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్న చంద్రశేఖరరావు, నువ్వు భీమా పూర్తి చేసినావా, నిట్టంపాడు పూర్తి చేసినావా, కోయిల్సాగర్ పూర్తి చేసినావా, కల్వకుర్తి పూర్తి చేసినావా, ఎస్ఎల్బి పూర్తి చేసినావా, దేవాదుల పూర్తి చేసినవా, ప్రాణయిత చెవెళ్ళ పూర్తి చేసినవా? ఈరోజు 10 ఏళ్లలో 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఏ ప్రాజెక్టులు పూర్తి చేయలే? ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన అన్యాయం కంటే, ఆనాడు జరిగిన నీళ్ల దోపిడీ కంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలంగాణకు తీరని నష్టం జరిగింది. లెక్కలతో సహా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో మిమ్మల్ని అడిగిండు, కడిగిండు, బండకేసి కొట్టిండన్న సంగతి ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రులకు తెలంగాణ అంటూ ఒక భయం ఉండే. ఈ నాయకులు ప్రశ్నిస్తారని నిధుల దోపిడీ జలదోపిడీ పాల్పడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచన చేసేటోళ్ళు. ఆ రోజు వాళ్ళు చేయనంత భరి తెగింపు నువ్వు ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డి పాడు కావచ్చు, రాయలసీమ లిస్టు కావచ్చు, ముచ్చుమర్రి కావచ్చు, మాల్యాల కావచ్చు, రోజుకు 12 టీఎంసీల నీళ్లు రాయలసీమకు తరలించకపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిచి పంచభక్ష ప్రమాణాల భోజనం పెట్టినావు. 203 జీవో ద్వారా రాయలసీమను రతనాల సీమ చేస్తాని చెప్పినావు. రోజమ్మ పిలిచి నీకు రాగి సంకటి నాటుకోడు పులుచు పెట్టంగానే పులుచు తిని అలుచు ఇచ్చి బల్చిపోయి రాయలసీమకు నీళ్ళు ఇస్తాన్నావు గాని పాలమూరులో నిన్ను పార్లమెంటుకు పంపిస్తే మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని నేను ఆ సోయి లేని దద్దమ్మలను నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. మేం చేసిన నేరమేంది? పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి ఈరోజు ఇంకా వలసలు ఆగకుండా అన్యాయం చేసి ఇవాళ మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికలలో ఓట్లు అడగడానికి వస్తాడంట. నేను అడుగుతున్న చంద్రశేఖరరావును, ఈ 10 ఏళ్లలో మా జిల్లా పేరులో, మా జిల్లా అభివృద్ధి ముసుగులో 1,00,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొట్టి పాలమూరును ఎండబెట్టినావు, కొడంగలు ఎడారిగా మారింది, వలసలు ఆగలేదు, ఇవాళ మేము ఓట్లు అడగాలంటే కొడంగలు కాదు పూనా పోవాల్సి వస్తుంది. ఎందుకు మా లంబాడి సోదరులు తండాలు వదిలి పూనా బొంబాయి ప్రాంతాలలో నివసిస్తున్నారంటే ఈ ప్రాంతం ఎడారిగా ఉంది కాబట్టి మా బిడ్డలు ఇవాళ వలస పోతున్నారు. అందుకే ఆయన నేను చెప్పిన, మీరు నాటిన మొక్క ఇవాళ పెద్దదైంది, వృక్షమైంది, రాష్ట్రానికి నీడిచ్చే పరిస్థితి వచ్చింది, మీరు ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించండి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై 70 ఏండ్ల మన గోసలు తీర్చడానికి పార్టీ నాయకులందరినీ ఒప్పిస్తానని నేను చెప్పిన. మీరు మీ మాట నిలబెట్టుకున్నారు. నేను కూడా పెద్దల అండతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అండతో, కోమటిరెడ్డి అండతో, జూపల్లి గారి అండతో, దామోదర్ రాజనరసింహ గారి అండతో, ఇతర మంత్రులు పెద్దలు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి అండతో ఇవాళ 60 రోజుల్లో 5,000 కోట్ల రూపాయలు ఇవాళ ఈ గడ్డ మీదకి తీసుకొని వచ్చిన మిత్రులారా,
ఎన్నడైనా ఎప్పుడైనా ఎవరైనా కలలోనైనా ఊహించారా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం? నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు 2014లో 69 జీవో మంజూరు చేయించిన ఉమ్మడి రాష్ట్రంలో 7.10 టీఎంసీలతో 107,000 ఎకరాలకు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నేను మంజూరు చేయించిన. ఇది మొట్టమొదట కీర్తిశేషులు చిట్టం నర్సిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని అడిగినరు. ఆనాడు పునాదులు పడ్డ ప్రాజెక్టును 2014లో నేను మంజూరు చేయించుకొచ్చిన. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు పాలపూర్ ప్రాజెక్టులు ఆగిపోయినాయంటే అన్యాయం జరిగిందంటే అర్థం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన రాష్ట్రంలో నిన్ను ఎంపీగా గెలిపించిన ప్రాంతానికి మంజూరైన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం 10 పడావు పడ్డదంటే దీనికి దుర్మార్గం టీఆర్ఎస్ నాయకులు కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ టీఆర్ఎస్ ఒక కథ అయితే ఇంకా బీజేపీలది ఇంకో కథ. సన్నాయుడెంబడి కొమ్మోడెంబడి సన్నాయుడు పడ్డట్టు బీజేపీడు బీఆర్ఎస్ ఒక్కడై కూర్చున్నారు. ఇవాళ సీకట్లో ఒప్పందం, పొద్దటిపూట ఈయనతో మాట్లాడతారు, రాత్రిపూట వాళ్ళతో మాట్లాడుకుంటారు. ఇవాళ బీజేపీలు కూడా ఓట్లు అడుగుతారు. నరేంద్ర మోడీ పాలపూర్ జిల్లాకు వచ్చి వారు మాట ఇచ్చిండ్రు 2014లోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేస్తా నా బాధ్యత అని మహబూబ్ నగర్ గడ్డ మీద నరేంద్ర మోడీ గారు మాట్లాడిండ్రు. నేను ఇవాళ అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ నాయకులను కిషన్ రెడ్డిని, డికే అరుణ గారిని, జితేందర్ రెడ్డిని, ఈరోజు శాసనసభ్యులను అడుగుతున్నా, 2014లో మహబూబ్ నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఇస్తా అని మాటిచ్చిన నరేంద్ర మోడీ 10 పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలే? ఇప్పటికైనా మీ ప్రభుత్వం 10 అధికారంలో ఉంది, మీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు ఎందుకు ఇయ్యలేదని నేను అడుగుతున్నా. అదేవిధంగా మా మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గడ్డం ప్రసాద్ కుమార్ గారు వికారాబాద్ నుంచి కృష్ణా రైల్వే లైన్ కొడంగల్ ద్వారా నారాయణపేట ద్వారా రైల్వే పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేపిస్తే ఈ రైల్వే ప్రాజెక్టుని 10 తట్ట మట్టి కూడా తీయలేదు అంటే మోడీ గారు మనల్ని మోసం చేసినట్టు కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ మన జిల్లాకు జాతీయ రహదారులు ఎందుకు కుంటినడక నడుస్తున్నాయి, ఎందుకు పనులు పూర్తయితలేవని నేను అడుగుతున్నా. అదేవిధంగా పూడూరులో ఉన్న నేవీ దాన్ని 10 పక్కన పెడితే నేను వచ్చి మన నేవీ ప్రాజెక్టుకు భూములు కేటాయించి ఆ పనులు ప్రారంభించే విధంగా నేను చర్యలు చేపట్టిన. ఇవాళ మిత్రులారా, బీజేపీ నరేంద్ర మోడీ 10 ప్రధానమంత్రికి ఉన్నాడు, కిషన్ రెడ్డి గారు 5 కేంద్ర మంత్రికి ఉన్నాడు, 4 ఎంపీలు ఉన్నారు, బండి సంజయ్ గారు ఎంపీ ఉన్నారు, అరవింద్ ఎంపీ ఉన్నాడు, బాబురావు ఎంపీ ఉన్నాడు, కేంద్రంలో మీదే ప్రభుత్వం ఉంది, 4 ఎంపీలు ఉండి 4 రూపాయలైనా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిండ్రా, ఇక ప్రధానమంత్రి కంటే పెద్ద పోస్ట్ ఏమన్నా ఉన్నదా? ఈ దేశంలోనే అత్యున్నతమైన పదవి ప్రధానమంత్రి పదవి. ఆ ప్రధానమంత్రి అభ్యర్థి పాలమూరుకు వచ్చి పాలమూరు సభలో నాకు అండగా నిలబడండి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేస్తా అని మాటిచ్చింది. 10 ఎందుకు పడికేసిందో డికే అరుణ గారు, జితేందర్ రెడ్డి గారు ఇవాళ సమాధానం చెప్పాలి. మీరు ఏ రకంగా 10 ప్రధానమంత్రికి ఉన్నా పాలమూరుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వలే, ప్రాజెక్టులు ఇవ్వలే, పరిశ్రమలు ఇవ్వలే, అభివృద్ధి అడుగంటి పోతే ఒక్కనాడు ప్రశ్నించలే. మరి ఇవాళ ఏ విధంగా మీరు ఈ జిల్లాలో ఓట్లు అడుగుతారు, సీట్లు గెలిపించమని అడుగుతారని నేను అడుగుతున్నా. ఆనాడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళకు పదవులు ఇచ్చినారు, మంత్రి పదవులు కట్టబెట్టారు, పార్టీని మోసం చేసిన వాళ్ళు కూడా ఇవాళ మళ్ళీ గెలిపించమని అడుగుతారు. అందుకే మిత్రులారా, ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గ ప్రజలకు ఒక్క మాట నేను ఇవ్వదలుచుకున్నా, ఈరోజు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, పారామెడికల్ కాలేజ్ కావచ్చు, నర్సింగ్ కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మహిళా డిగ్రీ కాలేజ్ కావచ్చు, దౌలతాబాద్ బొమ్మరాజపేటలో జూనియర్ కాలేజీలు కావచ్చు, అదేవిధంగా కొడంగల్లో వెంకటేశ్వర స్వామి మందిరం అభివృద్ధి కోసం 16.5 కోట్ల రూపాయలు మంజూరు చేయించినాం, కోస్గిలో వేణుగోపాల స్వామికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేయించినాం, మద్దూరులో రెసిడెన్షియల్ కాలేజ్ మద్దూరు అభివృద్ధి కోసం ఇవాళ నిధులు మంజూరు చేయించినాం, దౌలతాబాద్లో బీసీ రెసిడెన్షియల్ కాలేజ్కి మంజూరు చేయించినాం,
జూనియర్ కాలేజ్ మంజూరు చేయించినాం. మిత్రులారా, ఇవన్నీ మీరు ఆశీర్వదించడం వల్ల, మీరు అండగా నిలబడడం వల్ల ఇవాళ 5,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మొదలైనాయి. కృష్ణానది జలాలను ఇవాళ కొడంగల్లు ప్రతి రైతుకు అందించడానికి మా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే, మీరు అండగా నిలబడ్డారు కాబట్టి, మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కాబట్టి ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. అందుకే ఇవాళ 5,000 కోట్లతోనే వచ్చిన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి 50,000 ఓట్ల మెజార్టీ ఇవ్వండి, మళ్ళీ 5,000 కోట్ల రూపాయలు తెచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, వేదిక మీద ఉన్న పెద్దలు తీసుకుంటారు, మిత్రుడు వంశీ చంద్రెడ్డి తీసుకుంటాడు. ఇవాళ వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రావాలన్నా, కోస్గిలో సిమెంట్ ఫ్యాక్టరీ రావాలన్నా, పెద్ద ఎత్తున పరిశ్రమలు మన నియోజకవర్గానికి రావాలన్నా, ఇవాళ వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొడంగల్లో కల్పించాలి అని అంటే, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 50,000 మెజార్టీ తగ్గొద్దు, ఆ పైన పెంచిస్తే మీ దయా మీ అండ ఉండాలి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను కోరుకుంటున్నా. ఎందుకు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయినాక 60 రోజుల తర్వాత ఎందుకు వచ్చినా అంటే, వేలాది కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి మీ మధ్యలో ఈ సంతోషాన్ని పంచుకోవాలని, మీ సోదరుడుగా, మీ అన్నగా, మీ బిడ్డగా ఈ రాష్ట్రంలో ఎన్నో బాధ్యతలు నెరవేరుతూ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడి తలుపు దాడుతూ, ప్రతి పేదవాడి గుండె చేరుతూ ఇవాళ కాంగ్రెస్ పార్టీని నడిపించాల్సిన బాధ్యత పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక బరువైన బాధ్యత ఉన్నది. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలిచినప్పుడే దేశ స్థాయిలో మన రాష్ట్రం యొక్క గొప్పతనం, కాంగ్రెస్ పార్టీలో కొడంగల్ గౌరవం పెరుగుతుంది. అందుకే మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 మూలల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా మన యుద్ధం అయిపోలేదు, యుద్ధం విరామం మాత్రమే. రేపు పార్లమెంటు ఎన్నికల్లో 14 సీట్లు గెలిచినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యుద్ధం గెలిచినట్టు. అందుకే మిత్రులారా, రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక మేము విశ్రాంతి తీసుకోవచ్చని ఏ కార్యకర్త కూడా అనుకోవడానికి లేదు. 17 సీట్లలో 14 సీట్లు గెలిచి పార్లమెంటులో మనం పట్టు సాధించినప్పుడే మన తెలంగాణ అభివృద్ధి పురోగతి వైపు పరిగెత్తుతుంది, మన సమస్యల్ని పార్లమెంటులో ప్రశ్నిస్తారు. అందుకే మిత్రులారా, ఇవాళ మన తెలంగాణ ప్రజల తరఫున నిలబడాలి, కొట్లాడాలి అంటే బీఆర్ఎస్ బీజేపీ కుట్రల్ని తిప్పి కొట్టాలి. రూపాలు మారుతాయి, పార్టీల పేర్లు మారుతాయి, ఎజెండాలు మారుతాయి, జెండాలు మారుతాయి. ఒకడు పొత్తు ఉంటుంది అంటాడు, ఒకడు పొత్తు లేదంటాడు, ఒకడు చెప్పుతో కొడతా అంటాడు, ఒకడు చేత్తో కొడతా అంటాడు. ఇవన్నీ ఎందుకు డ్రామాలు ఆడుతుండే? కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని. ఎన్నికల ముందు చూడలేదా, వాళ్ళిద్దరు కుట్రలు చేసి ఓట్లు చీల్చి బీఆర్ఎస్ గెలిచినా పర్వాలేదు, బీజేపీ ఓడినా పర్వాలేదని ఆయల్ల ప్రజలు ఆ రోజు ఈ పార్టీలు ప్రయత్నం చేస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కాబట్టి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి 6 గ్యారంటీలలో మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే ఆడబిడ్డలకు రాష్ట్రం 4 మూలల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించడం, ఈ రోజు 18 కోట్ల ఆడబిడ్డలు వివిధ ప్రాంతాలు పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు. ఇవాళ సమ్మక్క సారలమ్మ జాతరలో వేలాది లక్షలాది మంది ఆడబిడ్డలు సమ్మక్కని సారలమ్మను దర్శించుకుంటున్నారంటే, వందలాది వేలాది బస్సులను ఆడబిడ్డలకు ఉచితంగా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఇవాళ ఆడబిడ్డలందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఇదే కాదు, ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి వెళ్తే చచ్చి శవమై ఇంటికి వస్తున్న తెలంగాణ బిడ్డలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మీద 10 లక్షల రూపాయలు బీమా పథకాన్ని అమలు చేసి ఇవాళ పేదలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. ఇదే కాదు, తొందరలోనే మా ఆడబిడ్డలు కట్టెలపై కష్టాలు తీర్చి వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి సోనియామాయల దీపం పథకం ఇచ్చింది. 400 రూపాయలకే సిలిండర్ వస్తే మోడీ కేడీ కలిసి 1200 రూపాయలు చేసిండ్రు సిలిండర్. అందుకే ఎన్నికలప్పుడు మాట ఇచ్చినాం,
₹500 ఆడబిడ్డలకు మీ ఇంటికి సిలిండర్ తెచ్చి ఇస్తామని చెప్పినాం. రాబోయే వారం రోజుల్లో మీకు ₹500 సిలిండర్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆడబిడ్డలందరికీ కూడా తెలిసే విధంగా మీరు చెప్పండి. అదేవిధంగా వ్యవసాయంకే ఉచిత కరెంటు కాదు, పేదవాడి ఇంటికి కూడా ఉచితంగా కరెంటు ఇవ్వాలని, పేదవాడి కరెంటు బిల్లుతో కష్టాలు పడొద్దన్న ఆలోచనతోని 200 యూనిట్ల వరకు ప్రతి పేదవాడి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవాడికి ఉచిత విద్యుత్తును ఇండ్లకు ఇవ్వాలని ఆనాడు మేము మాటిచ్చినాం. వారం రోజుల్లోనే ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి అని చెప్పి మా కొడంగల్ ప్రజల్ని నేను కోరుకుంటున్నా. మిత్రులారా, ఇచ్చిన 6 గ్యారంటీలలో 4 అమలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రైతు రుణమాఫీ విషయంలో, రైతు భరోసా విషయంలో ప్రతి రైతును ఆదుకునే బాధ్యత మీకు. ఆల్రెడీ రైతు బంధు పథకం మీ ఖాతాలలో వేస్తున్నాం. వచ్చే నెల 15 లోపల అందరికీ రైతు భరోసా, రైతు బంధు చేరుతుంది. ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రాబోయే తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. రైతులకు మాట ఇచ్చిన ప్రకారం మీ ₹2 లక్షల రైతు రుణమాఫీ చేసే బాధ్యత, రైతుకు రుణ విముక్తి చేసి అప్పుల బాధ నుంచి తప్పించే బాధ్యత మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో చర్యలు చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం జరగాలన్నా, రాజీవ్ ఆరోగ్యశ్రీలో ₹10 లక్షల మీకు పరిహారం రావాలన్నా, ₹500 సిలిండర్ రావాలన్నా, 200 యూనిట్లు ఉచిత కరెంటు రావాలన్నా, రైతులకు ₹2 లక్షల రైతు రుణమాఫీ జరగాలన్నా మనం ఏం చేయాలి మిత్రులారా? ఏం చేయాలి? గట్టిగా ఢిల్లీలో ఉన్న మోడీకి వినిపించాలి, గల్లీలో ఫామ్ హౌస్ల వండుకున్న కేడీ కూడా వినిపించాలి కొడంగల్ గలం. అందుకే మిత్రులారా, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 14 పార్లమెంటు సీట్లను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి గెలిపించాలి. మీరందరు సిద్ధమేనా? సిద్ధమన్నోళ్ళందరు చేతులు పైకెత్తండి. సిద్ధమేనా? జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రుడు సోదరుడు వంశీ చంద్రరెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో 50,000 దక్కకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా. ఎక్కడికి వెళ్ళినా గర్వంగా మా బిడ్డ, మా కొడంగల్ బిడ్డ, మా అన్న రేవంత్ అన్న అని మీరు చెప్పుకునే విధంగా, మీ గౌరవం పెంచే విధంగా నేను వ్యవహరిస్తానని తెలియజేస్తూ, ఇంత కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, ఈ మీటింగ్ను విజయవంతం చేసిన కొడంగల్ నియోజకవర్గ నాయకులు, జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులకు, మండల పార్టీ అధ్యక్షులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, ప్రతి మిత్రుడికి, చాలా మంది వందలాది మంది నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు నా కాపుతులు, మిత్రులు, వాళ్ళందరి పేరు చెప్తే అర్ధరాత్రి అవుతుంది కాబట్టి వాళ్ళందరి పేర్లు చెప్పలేకపోయినా వాళ్ళందరు కష్టపడితేనే నేను ఇక్కడ ఉన్నా. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తా. ఇప్పటి వరకు పడుకోవాలన్నా, గుడికి పోవాలన్నా, కాలేజీకి పోవాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, ఏది కావాలన్నా ఇతర ప్రాంతాలకు పోయేది మనం. మరి ఇవాళ ఎవరు రాష్ట్రంలో చదువుకోవాలన్నా మన కొడంగల్కి వచ్చేటట్టు అన్ని మంజూరైనాయి. మనకు మంచి రోజులు వచ్చినాయి, మనం ఉజ్వల భవిష్యత్తు ఉంది. మీ అందరినీ కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎల్లవేళలా మీకు అందుబాటులో తిరుపతి రెడ్డి గారు ఉంటారు, పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఉంటారు, మండల స్థాయి నాయకులు ఉంటారు, ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ను కూడా పెట్టుకున్నాం. కొడంగల్లో ఆఫీస్ ఉంది, ఏ సమస్యలు ఉన్నా అక్కడికి వెళ్ళండి, మీరు అక్కడ ఏ కాగితం ఇచ్చినా నాకు చేరుతుంది,
ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి